బీజేపీ నాయకులు కార్యకర్తలంతా దేశం కోసం సైనికుల్లో పనిచేద్దామని, మళ్లీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేద్దామని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమస శ్రీనివాస్ అభ్యర్థించారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోమాస మాట్లాడుతూ, దేశంలో ఎన్డీఏ కూటమి 400 పైచిలకు సీట్లను సాధించబోతుందని భారతదేశ ప్రజలంతా మోడీ జపం చేస్తున్న తరుణంలో పెద్దపల్లి పార్లమెంటులో కాషాయ జెండాను ఎగరవేసే దిశగా బీజేపీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలన్నారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చేయడం కోసం కేంద్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఇక సీనియర్ జూనియర్ అన్న భేదాలు లేకుండా కలిసి వచ్చే నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోదామన్నారు. భారతదేశాన్ని 60 సంవత్సరాలుగా పాలించిన వివిధ పార్టీల నాయకత్వాలు ఈ దేశాన్ని విభజించి పాలించాయని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటినీ కలుపుకొని ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారన్నారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్న తరుణంలో భారతదేశ ప్రజలంతా కూడా ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోదీ నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. నల్ల బంగారంలో పుట్టిన బిడ్డగా, సింగరేణిలో సిరులు కురిపించే బొగ్గులో నుంచి వచ్చిన కార్మికుని బిడ్డగా, కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వచ్చానని, తనను ఆదరించాలని కోరారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని, 10 సంవత్సరాలుగా భారతదేశం నరేంద్ర మోదీ పాలనలో వెలిగిపోతుందన్నారు. దేశ ప్రజలకు 6 గ్యారంటీలు ముఖ్యం కాదని, నరేంద్ర మోదీయే మనకు గ్యారంటీ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ అబ్జర్వర్ బలమురి వనిత మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలు మిగిలి ఉన్న 58 రోజుల పాటు నరేంద్ర మోదీని ప్రధానిగా చేసే పనిలో నిమగ్నమవుదామని, ఊరూరా వాడవాడలా తిరుగుదాం, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం, పెద్దపల్లి పార్లమెంటులో గోమాస శ్రీనివాసును గెలిపించుకొని నరేంద్ర మోదీకి కానుకగా ఇద్దామని అన్నారు. అందుకు మన మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టి కలిసి పనిచేద్దామని, పెద్దపల్లి పార్లమెంటులో కాషాయ జెండా ఎగరవేద్దామని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం తక్ దేశం యొక్క పరిస్థితి గందరగోళంగా కనబడేటువంటి ఈ దేశాన్ని 10 సంవత్సరాల క్రితం గౌరవనీయులు, పెద్దలు, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా దేశంలో కావడం జరిగిందో, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి ఆలోచనలని, భిన్నమైనటువంటి సామాజిక విశ్లేషణను సమీకరించి దేశం యొక్క ప్రతిష్టని, దేశం యొక్క అభివృద్ధిని, దేశానికి కావలసినటువంటి ప్రపంచంలో ఒక స్థానాన్ని, ఇవన్నిటినీ గౌరవనీయులు, పెద్దలు, ప్రపంచ నాయకుడు భారత ప్రధాని గారు ఎప్పుడైతే దేశం యొక్క విలువలని, దేశం యొక్క ప్రతిష్టని పెంచుతూ పోయిందో, ఈరోజు 10 సంవత్సరాలు నడుస్తున్నటువంటి సందర్భంలో చూసినట్టయితే ప్రపంచ దేశాలలో భారతదేశం అనేటువంటి ఒక దేశంకు 10 సంవత్సరాల క్రితం తకు ఎక్కడ కూడా గుర్తింపు అనేది, చర్చ అనేది లేకపోదు. కానీ ఈరోజు భారతదేశం యొక్క చర్చ ప్రపంచ దేశాల్లో స్టార్ట్ అయింది. ప్రపంచ దేశాల్లో స్టార్ట్ కావడానికి కారణము స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి మిగతా పార్టీలు ఈ దేశాన్ని విభజించే ప్రయత్నం చేసినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాలని విభజించి కొట్లాడే ప్రయత్నం చేసినాయి. ఈ దేశం ఉన్నటువంటి అఖండతను పూర్తి స్థాయిలో దేశంకున్నటువంటి విలువలని ప్రపంచ దేశాల ముందు తగ్గించి చూసే ప్రయత్నం చేసినాయి. కానీ ఈ దేశానికి గౌరవనీయులు, పెద్దలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల కాల పరిధి చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ గౌరవ పెద్దలు,
నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం కావాలని ప్రపంచ దేశాలు కోరుకున్నటువంటి సందర్భంలో వ్యక్తిగా ఈ సింగరేణి కార్మికుడికి ఒక కార్మికుడి కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు తెలియాలని వస్తూ మిత్రులారా, మీరందరూ సీనియర్ నాయకులు, మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మీ స్కూల్లో నేను 10 రోజుల క్రితం చేయలేను, మీరే మా నాయకులు. కాబట్టి నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. మా అయ్య, మా తాతలు ముత్తాతలు పొట్ట చేత పట్టుకొని కారు దూరని కారుడిగా ప్రవేశించి క్రూర మృగాలతో జీవనం గడిపి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నల్ల బంగారాన్ని గుర్తించి సింగరేణికి సిరువు తెచ్చినటువంటి కార్మికులు కొడుతుగా నాకు పెద్ద పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడానికి ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన నియోజకవర్గంలో కానీ, మన మిత్రులు కానీ, మన బంధువులు కానీ ఎవరున్నా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా ఈరోజు దేశం కొరకు దేశ సేవకుల్లాగా ఈరోజు మనకు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి ఇది నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలని చెప్పి మనం ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థించి మన మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని అన్నింటి తొలగించుకొని పక్కన పెట్టి పార్లమెంట్ గెలుపు కొరకే మనం ముఖ్యంగా అహర్నిశలు ఎన్నికల వరకు మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, సీనియర్ నాయకులు బలమురి అమరేందర్ రావు, సోమారపు లావణ్య, గుండబైన లక్ష్మణ్ యాదవ్, మాతంగి రేణుక, మహావాది రామన్న, అయోధ్య రవీందర్, కాశీపేట శివాజీ, మామిడి రాజేష్, జక్కుల నరహరి, సీతకారి శేఖర్ అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.